దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్ లో, ఇళ్లల్లో చోరీలో, దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరిలో కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తుంటే, ఇంకొందరు అవసరాలను తీర్చుకునేందుకు తప్పుడు దారి ఎంచుకుంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో పిక్ పాకెటర్స్ తమ చేతులకు పని చెప్పి జేబులు ఖాళీ చేస్తున్నారు. సెల్ ఫోన్లు, పర్సులు మాయం చేస్తున్నారు. అయితే ఇళ్ళు, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం వల్ల దొంగతనాలను అరికట్టవచ్చు. ఒకవేళ చోరీలు జరిగినా నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్న ఇళ్ళు, అపార్ట్మెంట్లలో చోరీలు తగ్గుతున్నాయని చెప్పాలి. తాజాగా సీసీ కెమెరాలు ఉన్న ఆలయంలో ఓ దొంగ చోరీకి వెళ్లాడు. వెళ్లిన వెంటనే పని చేసుకుంటూ ఆలయంలో అటూ ఇటూ చూశాడు. అక్కడున్న సీసీ కెమెరాలను చూసి పరుగుతీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ ఉప్పల్లోని వెల్లిగుట్టలో శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో హుండీలోని డబ్బులు దొంగిలించేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. ముసుగు వేసుకుని అందరూ నిద్రపోయిన తర్వాత ఆలయంలోకి అడుగుపెట్టాడు. గుట్టు చప్పుడు కాకుండా హుండీ దాకా వెళ్లాడు. తనతో పాటు తెచ్చుకున్న కటింగ్ ప్లేయర్ బయటకు తీసి హుండీని కట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అది స్ట్రాంగ్గా ఉండటంతో పగల్లేదు. ఇక చుట్టుపక్కల చూశాడు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను గమనించాడు. అంతే, లగెత్తరో అన్నట్లుగా అక్కడి నుంచి పరుగుతీశాడు. అతడు కంగారుగా పరిగెడుతుండగా చప్పుడికి అక్కడున్న వాచ్మెన్ లేచాడు. దొంగ వెంట పడ్డాడు. ఇంకేముంది, పరుగో పరుగు అంటో వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు దొంగ. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. బిగినర్స్ మిస్టేక్స్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఆలయ నిర్వాహకులు, అధికారుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుణ్ణి పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే హుండీలోని డబ్బులను కొట్టేయడానికి వచ్చింది స్థానికుడే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం గురించి తెలిసిన వ్యక్తే దొంగతనానికి వచ్చి ఉంటారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.